స్వచ్ఛంగా మనకి ఎవరు సమర్పిస్తున్నారో వాళ్ళు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఇన్ని ఇన్ని ఏళ్లుగా అన్నగారి వెనకాల ఉండి ఆయన విజయానికి పూర్తిగా కారకురాలైన మా వదిన గారు ప్రముఖ రచయిత్రి తెన్నేటి సుధా గారు ప్రసంగించబోతున్నారు కాలచక్రం అన్న సినిమా గురించి. నార్మల్ గా ఆవిడ ఎప్పుడు వెనకాల ఉంటారు, తెర వెనక ముందుకి రారు. ఇవాళ వస్తున్నారు అంటే చంద్రమోహన్ గారు నటన అంటే ఆవిడకి ఎంత ఇష్టం, చంద్రమోహన్ గారి కుటుంబం ఆవిడకి ఎంత దగ్గర, రచయిత్రిగా ఆవిడ బయట ఎంత ఉత్సాహంతో బయటకు రావాలనుకుంటున్నారు. ఈ కారణాల వల్ల ఆవిడ మాట్లాడబోతున్నారు. వదిన గారు మీకు స్వాగతం, రండి. నమస్కారం అండి అందరికి. రాధిక మీకు కూడా నమస్కారం అమ్మ. మా కుటుంబానికి మీరు చెప్పినట్టు చంద్రమోహన్ గారు, జలంధర్ గారు చాలా ఆప్తులు. వారి గురించి మాట్లాడడం అనేది నిజానికి ఒక సముద్రాన్ని ఒక చిన్న కూజాలో బంధించినంత విషయంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అయితే ఈరోజు నేను ఎంచుకున్న సినిమా కాలచక్రం. చంద్రమోహన్ గారు నటించిన కాలచక్రం సినిమా 1993లో విడుదలైంది. పి చంద్రశేఖర్ రెడ్డి గారు దర్శకులు, కె పద్మ నిర్మాత, కథా మాటలు కె రాధాకుమారి, వైఎస్ కృష్ణారావు గారు, సంగీత సమకూర్చిన వారు సాలూరి పాసురావు గారు, పాటలు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, జాలాది గారు రాశారు. ప్రధాన పాత్రల్లో చంద్రమోహన్, జయసుధ వారిద్దరూ పోషించారు. ఇది పూర్తిగా కుటుంబ కథా చిత్రం. ఒక విషాద భరితమైన కథకు వినిపిస్తోందా రాధిక? మంచిదమ్మా. ఇది పూర్తిగా కుటుంబ కథా చిత్రం. ఒక విషాద భరితమైన కథకు చంద్రమోహన్ ప్రాణం పోశారు. సినిమా చూస్తున్నంత సేపు కళ్ళు చెమరుస్తాయి, మనస్సు ఆర్ద్రం అవుతుంది. సంక్షిప్తంగా కథాంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఒక మధ్యతరగతి కుటుంబ కథ. నటీనటులు చంద్రమోహన్, జయసుధ. వీరి పేర్లు సినిమాలో మోహన్, జయ. ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. సంసారం ప్రశాంతంగా ఆనందంగా సాగిపోతుంటుంది. మోహన్ కి పిల్లలంటే ఇష్టం. నలుగురు పిల్లలు పుడతారు. హఠాత్తుగా వారి జీవితంలో ఒక పిడుగు పడింది. జయకు క్యాన్సర్ అని ఎక్కువ కాలం బతకదని డాక్టర్ చెప్తారు. ఆ బాధ తట్టుకోలేక మోహన్ తాగుడుకు బానిస కావడం, తను పోతే పిల్లలు అనాథలవుతారనే భయంతో బాధతో జయ పిల్లలను దత్తతకు ఇచ్చే ఏర్పాటు చేయడం, ఆ కుటుంబంలోనే హఠాత్తుగా మోహన్ మరణం, చివరిగా మిగిలిన అమ్మాయిని దత్తతకిచ్చి జయ తను చాలించడం, సంక్షిప్తంగా కథాంశం ఇది. సంఘర్షణాత్మకమైన కాలచక్రం సినిమాలో సహజ ప్రతిభా సంపన్నుడైన చంద్రమోహన్ తాను ఏడుస్తాడు, ప్రేక్షకులను కన్నీటిలో ముంచుతాడు. ఆయనకు నటన వెన్నతో పెట్టిన విద్య. ఆ పాత్రలో ఇమిడిపోయి సహజంగా నటించగలడు కాబట్టి సినీ పరిశ్రమలో 50 ఏళ్ళు 100 సినిమాల్లో నటించారు. అమితంగా ప్రజాదరణ పొందారు. ప్రేమించే భర్తగా, పిల్లల తండ్రిగా వైవిధ్య భరితమైన నటనను ఈ చిత్రంలో ప్రదర్శించారు వారు. చంద్రమోహన్ నటన ప్రభావాన్ని స్థాలిపులాగా న్యాయంగా ప్రస్తావిస్తాను. భార్య జయకు క్యాన్సర్ గా డాక్టర్ నిర్ధారణ చేస్తాడు. మోహన్ తట్టుకోలేక ఏడుస్తాడు, ప్లీజ్ డాక్టర్ జయకు క్యాన్సర్ కాదని చెప్పండి అంటూ ఆ నిజాన్ని జీర్ణం చేసుకోలేక పడే బాధ, ఆవేదన చంద్రమోహన్ గారి కళ్ళల్లో ప్రతిఫలిస్తుంది. అది నిజం కాకపోతే బాగుండు అని మా ప్రేక్షకులు అనుకుంటారు. ఆ అంతటి గొప్ప ప్రతిభను కనబరిచిన నటుడు చంద్రమోహన్ గారు. మానసికంగా ఆవేదన చెందుతున్న ఈ తరుణంలో ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేకపోయినప్పుడు యాజమాన్యం అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తుంది. అది పెద్ద షాక్ అతనికి, వారి కుటుంబానికి కూడా. జయతో ఉద్యోగం పోయిందని చెప్పి పడే బాధ, మన ఇంట్లోనే జరుగుతున్న ఘట్టంలాగా అనిపించేలాగా నటించడం చంద్రమోహన్ గారి ప్రత్యేకత. మోహన్ క్రమంగా తాగుడుకు అలవాటు పడతాడు. తాగి వచ్చిన భర్తతో జయ తన పిల్లల్ని దత్తతకి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్తుంది. అప్పుడు అతను పడే ఆవేదన ప్రదర్శించిన తీరు ప్రేక్షకులకు కన్నీరు తెప్పిస్తుంది. లోపలికి వెళ్ళి పిల్లల్ని చూస్తానని లేచిన భర్తను
జయ వారిస్తుంది. పిల్లల్ని తాగిన స్థితిలో వాళ్ళు చూడడం కరెక్ట్ కాదు అని వారిస్తుంది. కళ్ళనీళ్ల పర్యంతమైన మోహన్ తన బాధను దిగమింగుకుంటాడు. ఆ నటన చంద్రమోహన్ గారు తప్ప అనితర సాధ్యమని అనిపిస్తుంది. మరొక సన్నివేశంలో పెరట్లో ఉన్న ఊరంలో కూర్చుని ఊగుతుంటాడు. పిల్లవాడిని దత్తత తీసుకోవడానికి ఇద్దరు భార్యాభర్తలు ఆ సమయంలో వస్తారు. అతను బయటికి రాడు. పత్రాలపై సంతకం పెట్టించుకోవడానికి జయ భర్త దగ్గరికి వెళుతుంది. ఆ కాగితాలు చేతిలోకి తీసుకొని భార్య మొగంలోకి చూస్తాడు. చెదిరిపోయిన తన మనస్సు, గుండెల్లో ఉబ్బికి వచ్చే బాధ హావభావాలు చూస్తే మన మనసులు కదిలిపోతాయి. అంత అలవోకగా నటించడం చంద్రమోహన్ గారికే చెల్లింది. నవరసాలు తన నటనలో గుప్పించి మెప్పించగల నటనా చాతుర్యం చంద్రమోహన్ గారిది. మౌనంగా కాగితాలు చేతిలోకి తీసుకొని సంతకం చేసి భార్య చేతికిచ్చేస్తాడు. ఆ నిస్సహాయతకు మనం అయ్యో అని బాధపడాల్సిందే. భావ వ్యక్తీకరణకు ఆయనే సాటి. ఇక చివరి సన్నివేశానికి చిన్న సన్నివేశంలో మోహన్తో లాయర్ అంటాడు, మీ ఆస్తి కాజేసిన వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరిగింది, ఇక మీ ఆస్తి మీకు రావచ్చు, డాక్యుమెంట్స్ తీసుకురండి అని. ఈ విషయం జయతో చెప్పి తన సంతోషాన్ని వ్యక్తం చేసి డాక్యుమెంట్లను తీసుకొని వెళ్తుండగా ప్రత్యర్థులు దారి కాచి దారుణంగా మోహన్ని హత్య చేస్తారు. భయంతో డాక్యుమెంట్లు పట్టుకొని పరిగెడుతున్న మోహన్ని చూస్తే ఇతను తప్పించుకుంటే బాగుండవని అని అనుకోకుండా ఉండలేము. ప్రతి కదలికలో కళ్ళల్లో ఒలికించే నటనా నైపుణ్యం చంద్రమోహన్ గారిది. అంతటి సమర్థత ఉంది కాబట్టి చలనచిత్ర సీమలో తనకంటూ ఒక విశిష్ట స్థానాన్ని చంద్రమోహన్ గారు సంపాదించుకున్నారు. మోహన్ మరణించిన సమయంలో కాలచక్రం సినిమాలో చిత్రించిన పాట మనస్సును ఆవేదనకు గురి చేస్తుంది. జననానికి మరణానికి క్షణకాలమే, కనుపాపకు కన్నీటికి అనుబంధమే అనే పాట విధి ఎంత విచిత్రం అని అనిపించక మానదు. ఏమైనా కాలచక్రం అనే ఒక విషాద భరితమైన చిత్రంలో చంద్రమోహన్ గారి నటనా వైదుష్యం అపూర్వం. హాస్యాన్ని ఎంత అద్భుతంగా పోషించి ప్రేక్షకులను రంజింప చేయగలడో, విషాద సన్నివేశాల్లో తన ప్రతిభతో అంతగా కదిలించగల మేటి నటులు చంద్రమోహన్ గారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు మనసారా అందజేస్తున్నాను. జలంధర్ గారికి నా అభినందనలు. చాలా బాగా చెప్పారు వర్ణి గారు. నిజంగానే చంద్రమోహన్ గారు ఎటువంటి పాత్ర అయినా, కామెడీ అయినా, ట్రాజెడీ అయినా, ఏదైనా సరే చాలా చక్కగా ఎంతో తన నటనా కౌశలం అంతా కనపరిస్తూ చాలా చక్కగా ఆ పాత్రను పోషిస్తూ